ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఇక లేరు అనేది యావత్ తెలుగు ప్రేక్షకులు ఛేదించుకోలేకపోతున్నారు. రాళ్లపల్లి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్లోని మ్యాక్సిక్యూర్ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ కన్ను మూశారు. రాళ్లపల్లి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాళ్లపల్లి మనల్ని వదిలి వెళ్లడం చాలా బాధాకరమని చిరంజీవి అన్నారు. చెన్నైలోని వాణిమహాల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుణ్ణయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించేవాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు, నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు, చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య మా ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ఎలా ఉన్నావు మిత్రమా అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయింది. ఇంతలో ఆయన తనువు చాలించారు అంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి తెలిపారు. ఇక అంతేకాకుండా ఇక రాళ్లపల్లి తన కెరీర్ లో రాళ్లపల్లి నేటి వరకు దాదాపు 8,000 నాటకాలు వేశారు. వాటిలో ఎక్కువ భాగం ఆయనే స్వయంగా రచించి దర్శకత్వం వహించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇక సినిమా రంగంలో రాళ్లపల్లి ఎంత గొప్ప నటుడో చెప్పనక్కర్లేదు. ఊరమ్మడి బ్రతుకులు, చలిచీమలు వంటి అద్భుతయ కథా చిత్రాలతో కెరీర్ మొదట్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కొన్ని చిత్రాల్లో నెగిటివ్ పాత్రలు పోషించి కూడా అనిపించుకున్నారు. తన కెరీర్ మొత్తం మీద దాదాపు 850 చిత్రాలు నటించి అనేక పాత్రలు పోషించారు. ఇక రాళ్లపల్లిలో మరో అద్భుత టాలెంట్ ఉంది. ఆయన చేతి వంటకు ఎవరైనా మంత్రముగ్ధులు అవుతారు, అంత అద్భుతంగా వంట చేస్తారు. కె విశ్వనాథ్, జంజాల, వంశీ, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా సెట్స్ మీద రాళ్లపల్లి ఉంటే ముందు ఆయన నటించే సీన్లను చిత్రీకరించి ఆయనకి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఆయన వంట చేసి పెట్టేవారట. ఇక ఆయన జీవితంలో ఎంతో విషాదం కూడా దాగి ఉంది. ఆయన పెద్ద కుమార్తె ఎన్నో ఆశలతో మెడిసిన్ చదవడానికి రష్యా వెళుతూ ప్రాణాలు వదిలింది. ఆమె ఫ్లైట్ ఎక్కే సమయంలోనే తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉంది. అయితే ఫ్లైట్ గాల్లో ఉండడంతో ఆమెకు తీవ్ర అస్వస్థత రావడంతో సరైన వైద్య సదుపాయం అందించడం వీలు కాలేదు. చివరికి అదే విమానంలో విగత జీవిగా స్వదేశానికి తిరిగి వచ్చింది. కోటి ఆశలతో రష్యా వెళ్లి డాక్టర్ గా తిరిగి వస్తుందన్న కూతురు కన్నబిడ్డ మృతదేహంగా మారడం రాళ్లపల్లిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇక రాళ్లపల్లి సినిమాలోనే కాకుండా అప్పుడప్పుడు సీరియల్స్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు. ఇలా రాళ్లపల్లి అర్ధాంతరంగా తనువు చాలించడం సగటి సినీ అభిమానికి తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.